హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధిలో కన్న బిడ్డను పోషించలేక అమ్ముకున్న తల్లిదండ్రుల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, 5 నెలల తర్వాత తన బిడ్డను తమకు ఇప్పించాలంటూ తల్లి పోలీసులను ఆశ్రయించింది. మీనా వెంకటేష్ దంపతులకు జూలై 19న బిడ్డ పుట్టగానే మధ్యవర్తి ద్వారా వేరొకరికి అమ్మేశారు. కాప్రా సర్కిల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న రాజేష్ మీనాను తన భార్య అని చెప్పి ఈఎస్ఐ ఆసుపత్రిలో డెలివరీ చేయించాడు. అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకెళ్లాడు. ఈఎస్ఐ ఆసుపత్రి సాక్షిగా బిడ్డ అమ్మకం అప్పుడు గుట్టుగా సాగిపోయింది. అయితే తనకు పుట్టింది ఆడపిల్ల అని చెప్పి మోసం చేశారంటూ బాధితురాలు దాదాపు 5 నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించింది. తనకు మగబిడ్డ పుడితే ఆ విషయం దాచిపెట్టి మధ్యవర్తి అమ్మేశాడని తెలిపింది. తన కొడుకు తనకు కావాలని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. పట్టాచే నుంచి నాచారం వచ్చిన మేము 3 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి డెలివరీకి పరిచయం అయింది జానకి అని ఈరోజు తోడుగుంటుందో కక్కలకు అని చెప్పేసి ఆ వెనకాల పోయినా నేను హాస్పిటల్కు తోడుగుంటుందని తీసుకెళ్ళి డెలివరీ అయిన తర్వాత పాప పుట్టిందని చెప్పింది. పాప పుట్టింది సరే చూపిస్తాను, పుట్టినరోజు కూడా నాకు చూపించలేదు, పాలు కూడా పట్టిలేదు, వేరే వాళ్ళతో పాలు పట్టించింది. డెలివరీ అయిన నెక్స్ట్ రోజు నైట్ డిశ్చార్జ్ చెప్పించింది హాస్పిటల్ నుంచి. రిటైర్ చేసి ఇంటికి తీసుకొచ్చి బాబుని తీసుకొని అటు వెళ్ళిపోయింది. నన్ను మా ఆయన్ని ఇక్కడ పంపించేసింది ఇంటికి. అక్క బాబు ఏడక్క అంటే వస్తుండు తీసుకొస్తా గంట సేపు ఆగు 2 గంటల కానీ ఒక రోజు అంతా గడిపేసింది. తెల్లారి ఫోన్ చేస్తే బాబుకి హార్ట్ హోల్ పడ్డదమ్మా, ఆపరేషన్ చేయడానికే యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము, 3 లక్షలు ఖర్చు అవుతుంది, ఐసీలో పెట్టిరా అని అన్నది. అంటే వద్దక్క చూపియాక ఒక్కసారి నా బాబుని చూపించిన తర్వాత ఏమైనా సరే నేను చూసుకుంటా అని చెప్పిన. శిశువును అమ్మకానికి పెట్టిన వ్యవహారంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇంతకాలం తర్వాత మళ్ళీ ఈ తల్లిదండ్రులు పోలీసును ఆశ్రయించడానికి కారణం ఏంటి? మగబిడ్డ కోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు పోలీసును ఆశ్రయించారా? ఏం చెప్తున్నారు వారు? నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న బిడ్డను పోషించలేక అమ్ముకున్నటువంటి తల్లిదండ్రుల ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. 5 నెలల తర్వాత తన బిడ్డను తనకు ఇవ్వాలంటూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో విచారణ చేసినప్పుడు జూలై 19వ తారీఖున మీనా వెంకటేష్ లో పుట్టినటువంటి బిడ్డను రాజేష్ అనేటువంటి సూపర్వైజరు ఆ బిడ్డను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కొనుగోలు చేసినటువంటి సమయంలో కూడా బాధితురాలు మీనా ఎవరైతే ఉన్నారో ఆమెకి చెప్పిన తర్వాతనే బిడ్డను కూడా కొనుగోలు చేశారు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆ ఆడపిల్ల పుట్టిందని అమ్మకానికి వాళ్ళని ఒప్పించడం జరిగింది. తర్వాత ఆ బాధితురాలు మీనా తెలుసుకున్న తర్వాత అక్కడ పుట్టింది ఆడపిల్ల కాదు, మగ బాలుడు పుట్టాడనేది కూడా గుర్తించి ప్రస్తుతం అయితే మాత్రం 5 నెలల తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నాచారం పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అసలు తల్లిదండ్రుల ఒప్పందం ప్రకారమే డబ్బుల కోసం ఆ పాప ఆ బిడ్డను కూడా అమ్మకాలు చేశారా, లేకపోతే ఈ మధ్యవర్తి వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రమేయంపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఆ బాలుని రెస్క్యూ చేసి ప్రస్తుతం అయితే మాత్రము ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కూడా అప్పగించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వారి బిడ్డను మీనాకు అప్పగిస్తామనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే మధ్యవర్తి వ్యవహరించినటువంటి వ్యక్తితో పాటు సూపర్వైజర్ రాజేష్ కావచ్చు, తర్వాత మీనా కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే నాచారం పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు. వారి స్టేట్మెంట్లు అనేది రికార్డ్ అయిన తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్లో డెలివరీ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వారితో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఆ బిడ్డను కూడా అప్పగిస్తామనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే మాత్రం 5 నెలల తర్వాత ఇప్పుడు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం అయితే సంచలనం రేకెత్తిస్తుంది. రాజేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.